ध्यायेत् सर्व विघ्नो पशान्तये अगजानन पद्मार्कम् गजानन महानिजम् अनेक दंतं भक्तानां एकदंतोपासमहे ओं गं गणपते नमः ओं श्री मात्रे नमः ओं श्री गुरुभ्यो नमः ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచర ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచర ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మన యొక్క అంటే మీ మన యొక్క అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అన్వయించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మనందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. మీ రాశి అధిపతి మీ రాశికే చిరుదృష్టి ఉండడం వల్ల కొద్దిగా చిక్కాకులు ఉండడం, అనుకుని పొందనుకున్నట్టుగా కొద్దిగా నెరవేరకపోవడం, స్లో అవడం జరుగుతుంది. దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ రాశి గురించి చంద్రుడు కూడా అద్భుతంగా రాజయోగాన్నే ఇస్తాడు. ఇంకా ద్వితీయ భావం చూసుకుంటే రవి కుజుడు 6వ తారీఖు వరకు ఉంటారు. అంటే కుజుడు 6వ తారీఖు వరకు మీ సింహరాశిలోనే ఉంటాడు. మీ సింహరాశులు అంటే ద్వితీయ భావంలో ఉంటాడు. బలమైన దురదృష్టం ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఫైనాన్స్ రంగం అద్భుతంగా ఉంటుంది. మీ కంఠ పని చాలా బాగుంటుంది. మీకు ఒక వర్చస్ చాలా బాగుంటుంది. చక్కటి భోజనం వసతి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి 15వ తారీఖు వరకు కూడా. అంతేకాదండి, నూతన గాయని గాయకులకు కూడా మంచి అవకాశాలు రావడానికి ఈ నెలలో ఉంది. వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. 6వ తారీఖు తర్వాత కుజుడు 3వ భావంలోకి రావడం వలన 3వ భావంలో కుజుడు యోగకారుడు. 3వ భావంలో కుజుడు ఏమవుతుందంటే 3, 6, 11 భావంలో కుజుడు యోగిస్తాడు. అలాగే బుధుడు కూడా వచ్చే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ రాశికి మంచివాడు కాదు. అయినప్పటికీ బుధుడు కుజుడు ప్రభావం వల్ల మీకు దగ్గర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే మీ సోదర సోదరి మనం కలవడానికి అవకాశం ఉంటుంది. మీకు క్రీడారంగంలో అభివృద్ధి కలవడానికి అవకాశం ఉంటుంది. ధైర్యాన్ని ఎక్కువ ఇస్తాడు, శౌర్యాన్ని ఎక్కువ ఇస్తాడు. నేను ఉన్నాను అని చెప్పి ధైర్య భరోసా ఇద్దరు కల్పిస్తారు కూడా. మీకు మంచి మనసు ఉన్న మనిషి మహానుభావులు. తోటి వారికి సహాయం చేసే అద్భుతమైన యోగం ఉంది. తోటి వారికి సహాయం చేసే మనస్తత్వం మీకు ఉంది. ప్రతి పని కూడా సక్సెస్ చేయాలి, అకుంఠితమైన దీక్షతో చేయాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి ఒక పని చేయబడితే దాన్ని పూర్తి అయ్యేంత వరకు కూడా మీరు దాన్ని విశ్రమించరు. పూర్త భావన శుక్రుడు అత్యంత యోగవంతమైన మాట మాత్రం కాదు. పూర్త భావంలో శుక్రుడు మంచివాడు కాదు, కేంద్రానికి వచ్చే దోషి కాబట్టి మీకు మంచి చేయదు. కానీ పూర్త భావాన్ని గురుదృష్టి ఉండడం వలన, శని దృష్టి ఉండడం వలన, పూర్త భావానికి కూడా అక్కడ ఉండడం వలన ఏమవుతుందంటే శుక్రుడు మంచి చేయనప్పటికీ బలమైన గ్రహాల దృష్టి ఉండడం వలన మదర గారికి ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకి అద్భుతమైన విద్య రావడానికి అవకాశం ఉంటుంది. అన్ని రంగాలను సక్సెస్ చేస్తారు. అలాగే వ్యాపారస్తులకి ముఖ్యంగా పంట చేతికి రావడానికి, అభివృద్ధికరంగా ఉండడానికి, ఫైనాన్షియల్గా సౌండ్గా ఉంటే ఫైనాన్షియల్గా మంచిగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఒక మాట చెప్పాలంటే వ్యవసాయదారులకి సంతోషకరంగానే ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కడికైనా సుఖపడతారు, ఆరోగ్యకరంగా ఉంటారు. కేతువు పశ్చిమ స్థానంలో ఉండడం వలన కొత్త సంతాన యోగం కలడానికి అవకాశం ఉంది. పశ్చిమ స్థానంలో కేతువు లేట్ చేస్తాడు. అయినప్పటికీ కూడా మీ రాశికి యోగవంతమైన వాడు, యోగకరమైన వాడు, కుజు దృష్టి కూడా 6వ తారీఖు వరకు ఉంది కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. పంచమ భావం బాగుంది, ప్రేమ వ్యవహారం బాగుంటే కింద జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం వస్తుంది. పంచమ భావం బాగుంటే సినీ ఫీల్డ్ వాళ్ళకి, తర్వాత అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. పంచమ స్థానం బాగుంటే నృత్య కళాకారులు అంటే కొరియోగ్రాఫర్స్కి, మ్యూజిషియన్స్కి, రైటర్స్ కూడా చక్కటి ఆరోగ్యపరంగా అభివృద్ధి కలుగుతుంది, ధన సంపాదన బాగుంటుంది.
అలాగేనండి, సప్తభావంలో శని ఉండడం వల్ల కొద్దిగా దోషమే, బాగా రిట్రగేషన్ ఉన్నాడు. అంటే సప్తభావంలో సప్తమస్థానం ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు కలిగిస్తాడు. కాబట్టి మీరు కొంచెం భార్య భర్తల మధ్య విషయంలో కొద్దిగా సఖ్యత లోపిస్తుంది. మీరు వ్యాపారస్తులు కూడా కొద్దిగా మనస్పర్ధలు, అంటే పార్ట్నర్స్ ఉంటారు కదా బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళకు కూడా కొద్దిగా వ్యాపారాల్లో కొంచెం మనస్పర్ధలు వచ్చి నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నూతన వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయకపోవడమే మంచిది. ఇంకా అష్టభావన గురుడు చదువుతామండి. అష్టభావన గురుడు కూడా కొద్దిగా బలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నైన్త్ హౌస్లో లాడు అష్టభావన ఉన్న కొద్దిగా మీకు ఇబ్బందికరమైన వాతావరణమే, కానీ ఆరో భావాలు చూసుకుని మీరు అష్టభావన ఉండడం యోగిస్తాడు. అంటే ఆరో భావం యోగించడం అంటే మేనమోగలు బాగుంటారు, అనారోగ్య సమస్యలు ఘోరంగా ఉంటాయి అని. కానీ అష్టభావం గురుడుకు ఇచ్చే యోగం ఏంటంటే అవయోగం ఏంటంటే అనారోగ్య సమస్యలు ఇస్తాడు. నైన్త్ భావం కొంతమంది నైన్త్ భావంలో గురుడు ఉండడం వల్ల, నైన్త్ హౌస్ లాడు అవడం వల్ల చేస్తున్న వ్యాపారాల్లో కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశం ఉండాలి. నష్టాలు అంటే కొద్దిగా మీరు అనుకున్న సంపదలు, అంటే మనం అనుకున్న డబ్బులు తక్కువగా వస్తాయి. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళకి ఏంటంటే సక్సెస్ కా తక్కువ రేట్ తక్కువగా ఉంటుంది. కానీ అలా భయపడే అవసరం లేదు. మీరు మెయిన్ లగ్నం కూడా చూసుకోవాలి. మీ లగ్నంలో లగ్నాపతి ఎలా ఉన్నాడు, రాశిపతి ఎలా ఉన్నాడు, నవాంశగా ఎలా ఉన్నాడు, ఇవన్నీ చూసుకుని మనం ఇప్పుడు చేసుకోవాలి తప్ప గోచారం మనం అనిపించుకోకూడదు. అలా బాగలేదు సక్సెస్ అవుతాం అవ్వలేము అని అనుకోకూడదు. సక్సెస్ అయి తీరుతారు. మీ మెయిన్ దశ ఉంది, ఆ మెయిన్ లగ్నం బలం ఉంది, అది సక్సెస్ అవుతుంది. ఇంకా దశమస్థానానికి వద్దాం. దశమస్థానానికి మీకు కుజుడు ఉండ అవ్వడం వల్ల దశమాధిపతి కూడా మీకు బలంగా ఉన్నాడు. ఎందుకంటే మూడో భావంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది కూడా అవసరం లేదు. అంటే ఉద్యోగ విషయంలో కూడా సక్సెస్ సాధిస్తారు. కుజదృష్టి ఉండడం వల్ల టెన్త్ హౌస్ లార్డ్కి టెన్త్ హౌస్ కుజదృష్టి ఉండడం వల్ల ఉద్యోగాలు, నూతన ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానంగానే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు కష్టపడి కూడా చదువుతారు కాబట్టి జ్ఞాపశక్తులు ఎక్కువగా ఉంది. సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే గవర్నమెంట్ సర్వీసెస్ రాసేవాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఆర్గనైజేషన్స్ చేసే వాళ్ళందరూ కూడా సక్సెస్ అధికంగా ఉంది. ఎందుకంటే టెన్త్ హౌస్ లార్డ్ కుజుడు టెన్త్ హౌస్ చూసుకోవడమే. మీ రాశి కూడా అత్యంత యోగకారుడు కుజుడు టెన్త్ హౌస్ చూసుకుంటాడు. టెన్త్ హౌస్ అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్, సక్సెస్నే ఇస్తారు తప్ప సక్సెస్ లేకుండా చేయడం. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా టెన్త్ భావం బాగుంటే కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి వాళ్ళ అభివృద్ధి ఉంటుంది. అంటే వాళ్ళ అభివృద్ధి ఉండాలంటే వాళ్ళకి చక్కటి ఆదాయం ఉండడం, చక్కగా అభివృద్ధి కావడం జరుగుతుంది. అంతేకాకుండా టెన్త్ హౌస్లో వ్యాపారస్తులు కూడా అండి టెన్త్ భావం బాగుంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు. హయ్యర్ ఎడ్యుకేషన్ రావడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివితే తప్ప దూర ప్రాంతం వెళ్ళడానికి అవకాశాలు తక్కువ. ఇంకా దశమ భావం వద్దాం, లాభస్థానం వద్దాం. లాభస్థానంలో రాహు ఉన్నాడు. లాభంలో రాహు యోగిని తీరుతాడు. 3, 6, 11 స్థానాల్లో రాహు యోగిస్తాడు. అంటే మీరు ఏది అనుకున్నా కూడా సక్సెస్గా చేస్తాడు. మీకు నైన్త్ భావంలో డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ, గురుడు బాగా రాకపోయినప్పటికీ కూడా రాహు వలన సాధించి తీరుతాడు. అంటే అంతకంటే ఎక్కువ రావడానికి లాభాలు రాహు ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే దశమ రాహు, లాభస్థానం రాహు యోగానికుడు. పైగా మీకు వృషభ రాశిలో ఉండడం అత్యంత యోగం. శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి మీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లోనూ అద్భుతంగా రాణిస్తారు. అంటే ప్రమోషన్స్ రావడం, మీకు రావాల్సిన సంపదలు రావడం, మనం కూడా సంపద అంటే మనకు ఎంత రాసి పెడితే అంతే, అవన్నీ రావడం, ప్రాఫిట్స్ రావడం, అంటే వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ రావడం కూడా ఈ రాహు వల్ల జరుగుతుంది. అత్యంత యోగకరంగానే ఉంటారు. సో మీకు ఖర్చులు కూడా అధికంగానే ఉన్నాయి. ఎందుకంటే గత హౌస్లో లార్డ్ వచ్చే స్థితిలో ఉండడం, మూడో భావన ఉండడం వల్ల ప్రయాణాల వలన అధికంగా ఖర్చులు అవుతాయి. అంతేకాదండి, కొంతమందికి నూతన వివాహాది శుభకార్యాలు చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ సెప్టెంబర్ నెలలో తక్కువగా ఉంటాయి వివాహాది శుభకార్యాలు. ఎందుకంటే ఆగస్టు వరకు ఉంటుంది కాబట్టి ఆగస్టు వరకు వివాహాది శుభకార్యాలు చేస్తారు. దానివల్ల ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వివాహాలు కుదరడం వల్ల కూడా వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. దుర్గా అమ్మవారు, పార్వతి అమ్మవారు, మీ గ్రామ దేవత ఎవరైతే వాళ్ళని పూజించడం అత్యంత శుభకరం. అమ్మ పాదాలను పట్టుకుంటే అన్నీ శుభమే. లలిత సహస్రనామం చదువుకుంటాం కదా, లలిత సహస్రనామం పఠనం చేసిన వాళ్ళకి అన్ని రంగాల్లోనూ అద్భుతంగా అదృష్టం దొరుకుతుంది. సో ఈ నెల మొత్తం మీకు అదృష్టం బాగుండాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అన్నింటి రంగాల్లోనూ సక్సెస్గా ఉండాలని
ముఖ్యంగా మీ కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యకరం అవ్వాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.